సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ఎక్సైజ్ శాఖ ముందు ఉస్నాబాద్ పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక ధరలకు మద్యం అమ్మకాలు కల్తీ మద్యంను అరికట్టాలని ధర్నా నిర్వహించారు. కొన్ని బ్రాంచ్ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఉస్నాబాద్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయించాలని, అదేవిధంగా వైన్స్లో ఫారెన్ రెస్టారెంట్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మద్యాన్ని విక్రయించడం జరుగుతుంది. దీనిపైన కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ఆబ్కారీ గారి కార్యాలయం ముందు ధర్నా చేపడం జరిగింది. ఒకవేళ కనుక ఆబ్కారీ అధికారులు చర్యలు తీసుకోకపోనట్టయితే భవిష్యత్తులో ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం. కాబట్టి ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో దాదాపు 8 షాపులు, 4 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ బారు అండ్ రెస్టారెంట్లో కానీ ఈరోజు ఏదైతే రిటైల్ వైన్స్లో కానీ అధిక ధరలకు మద్యాలు అమ్మడం మరియు కల్తీ చేసుకుంటూ కూడా మద్యం అమ్ముకుంటూ విచ్చలవిడిగా ఉస్నాబాద్లో ఉన్నటువంటి మద్యం తాగే వారికి అనారోగ్యాల పాలవుతున్నా కూడా ఇక్కడ ఎక్సైజ్ సిఐ కార్యాలయం ఉన్నది, ఎక్సైజ్ ఎస్ఐ కార్యాలయం ఉన్నది, ఇద్దరు ఎస్ఐలు, ఒక సిఐ, తర్వాత 20 సిబ్బంది ఉన్నా కూడా ఇవి నిరోధించడంలో, ఏదైతే పట్టణంలోనే నిరోధించడంలో పూర్తిగా వైఫల్యం చెందిరు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ ఉద్యమంలో ఈరోజు సిఐ గారికి ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా ఆమె కనీసం ఇక్కడికి వచ్చి ఎట్లున్నది, ఏ పరిస్థితి అని మాట్లాడే తీరిక లేనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో కూడా బెల్లం స్కామ్ అయింది, ఇక్కడ 2 ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు, దానిలో కూడా ఆమె హస్తం ఉన్నది. ఈరోజు ఏదైతే గతంలో వీళ్ళు రాకముందు నిండా ఉన్నటువంటి స్టోరేజ్లు అంతా ఖాళీ అయి కూడా ఈరోజు సిబ్బంది ఉండి పండుకునే పరిస్థితి ఉన్నది. అంటే ఈ ఉస్నాబాద్ ఎక్సైజ్ ఏదైతే కార్యాలయంలోనే ఇష్టానుసారంగా ఏదైతే పట్టుబడే మద్యాన్ని కూడా విచ్చలవిడిగా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని కూడా మార్చుకోవాలని, వాళ్ళ యొక్క వక్రబుద్ధిని మార్చుకొని ప్రజల ఆరోగ్యంతో చిలగాటమాడేటువంటి వ్యవస్థను తీసిపారేసి అధిక మద్యం అధిక ఏదైతే కల్తీ మద్యాన్ని నిరోధించాలని, అధిక ధరలు నిరోధించాలని, ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో ఆ బార్ అండ్ రెస్టారెంట్ల మీద చర్యలు తీసుకోవాలని
మేము డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో వీళ్ళు ఎలాంటి పని చేయకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొట్టచ్చినట్టు కనబడుతుంది. కల్తీ మద్యం పైన వెంటనే అధికారులు స్పందించి కల్తీ మద్యమాన్ని తో ప్రజల ప్రాణాలు ఇబ్బంది కా గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అదేవిధంగా హుస్నాబాద్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయించాలని, అదేవిధంగా మైన్స్లలో ఫారెన్ రెస్టారెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మద్యాన్ని విక్రయించడం జరుగుతుంది. దీనిపైన కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ఆబ్కారీ సీఏ గారి కార్యాలయం ముందు ధర్నా చేపడం జరిగింది. ఒకవేళ కనుక ఆబ్కారీ అధికారులు చర్యలు తీసుకోకపోనట్టయితే భవిష్యత్తులో ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరిగింది.